అందరూ సూపర్ కదా, నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో కంటెంట్ ఏంటి అనంటే, నేను ఆల్రెడీ మీతో చెప్పాను అండ్ షేర్ చేస్తున్నాను, నా పర్సనల్ జ్యువెలరీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నాను కదా. సో నా పర్సనల్ది అలాగే పాత జ్యువెలరీ అనమాట. సో ఈ పాత జ్యువెలరీని ఇప్పుడు మనం తీసి చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి కరెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, అండ్ అప్పుడు మనం చేసిన మిస్టేక్స్, అంటే అప్పుడు కరెక్ట్గానే ఉంటుంది, ఇప్పుడు మిస్టేక్స్ అయ్యి ఉంటాయి అవి. సో అలాంటివి ఏమున్నాయి అన్న విషయాల్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ సిరీస్లో. అలాగే ఈరోజు ఏంటి అనంటే, నా పర్సనల్ జ్యువెలరీలోంచి బ్యాంగిల్ కలెక్షన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నా బ్యాంగిల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో పెద్ద కలెక్షన్ అంటూ ఏమీ లేదు, బట్ ఉన్న దాంట్లో నాకు ఏమనిపించింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అలాంటి విషయాలు, అండ్ అవి చెప్పడం వల్ల మీకు ఏదైనా ఉపయోగపడుతుంది కదా. సో మీరు కూడా ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారు అన్న ఉద్దేశంతో, సో నేను చేసిన మిస్టేక్స్, నాకు ఇప్పుడు రాంగ్గా అనిపించిన విషయాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు పర్సనల్ రిక్వెస్ట్ అండి. సో ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే నచ్చితే లైక్ కామెంట్ కూడా చేయండి. సో మీ కామెంట్స్ అండ్ లైక్స్ మాకు బూస్ట్ అప్ అవుతాయి, సో ఫర్దర్గా ఇంకొంచెం మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి. అలాగే మీకు బ్లాగ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే, సో ప్లీజ్ ఒకసారి వాసక్క ఛానల్ని చెక్ చేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకెక్కడికైనా అవసరం, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ వాసవిసివరావు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇక్కడ మీరు చూస్తున్న బ్యాంగిల్స్ నా కంప్లీట్ కలెక్షన్ అనమాట. సో నా దగ్గర ఉన్న మొత్తం బ్యాంగిల్స్ సంబంధించినవన్నీ కూడా, అంటే చేతికి వేసుకున్నవన్నీ కూడా నేను ఇక్కడ చూపించేస్తున్నాను. దీంట్లో రెండు బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్రెడీ మీరైతే చూసే ఉంటారు, బట్ ఎనీహౌ ఒకసారి అన్నీ పర్చేంజ్ చేసేస్తానండి మీకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ థింగ్, బ్యాంగిల్స్ అనేవరకు మనకి ఆలోచించే విషయం ఏంటి అనంటే, బ్యాంగిల్స్ విషయంలో రెండు రకాలుగా ఉంటారండి ఆడవాళ్ళు. ఒకటి ఏంటి అనంటే, మనకి బ్యాంగిల్ చేయించాలి అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ గోల్డ్ పడుతుంది కదా, ఆ వస్తువేమో చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడేమనుకుంటారంటే, మనం ఎక్కువ అమౌంట్ పెట్టి బ్యాంగిల్స్ చేసుకునే బదులు ఏదైనా నెక్లెస్ కానీ గోల్స్ కానీ కనిపించే విధంగా అలాంటి ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అండ్ రెండోది ఏంటి అంటే, కొంతమందికి ఎక్కువ బ్యాంగిల్సే వేసుకోవాలని అనుకుంటారు, చేతికి నిండుగా బంగారు గాజులు ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో నేను ఈ రెండు రకాల పర్సన్స్ని నేను చూశాను. ఫస్ట్ దాంట్లో ఏంటి అనంటే, మన దగ్గర తక్కువ గోల్డ్ ఉన్నప్పుడు బ్యాంగిల్స్ చేయడానికి ఇష్టపడరు. అంటే మనం ఇప్పుడిప్పుడే గోల్డ్ కలెక్షన్ స్టార్ట్ చేసుకున్నాము, మ్యారేజ్ అయింది, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు మనం కొంచెం కొంచెంగానే గోల్డ్ కొనుక్కోగలుగుతాం కదా, ఆ టైంలో మనం బ్యాంగిల్స్ జ్యువెల్కి వెళ్ళడానికి అంతగా ఇష్టపడము అనమాట. అండ్ అలాగే మెల్ల ఏమున్నా లేకపోయినా చేతుల నిండా బంగారు గాజులు ఉండాలి అనుకునే వాళ్ళని కూడా నేను చూశాను అనమాట. నిజం చెప్పాలి, మిగతా ప్రాంతంలో ఆడవాళ్ళకంటే కూడా మా గోదావరి జిల్లా ఆడపడుచులకైతే మాత్రం బంగారం గాజులు అంటే ప్రాణం అండి. పోయేటప్పుడు కూడా చేతి నిండా బంగారం గాజులు ఉండాలని ఆశపడుతూ ఉంటారు అనమాట. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ రాయల్టీ అని మా ఫీలింగ్ అండి. అఫ్కోర్స్ ఇది డిపెండ్స్ అండి, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా అట్లా చెప్పానమాట. సో ఇంకా నా గాజుల విషయానికి వచ్చేస్తానండి. మీరు నా వీడియోస్ ఫాలో అయినట్లయితే మీకు అందరికీ ఒక ఐడియా అయితే ఉండే ఉంటుంది. సో నా మ్యారేజ్ తర్వాత ఒక స్ట్రగుల్ పీరియడ్ అనేది మేము ఫేస్ చేయడం జరిగింది. ఆ టైంలో నాకు పెళ్లిలో అమ్మ వాళ్ళు పెట్టిన బ్యాంగిల్స్ని నేను కొన్ని కారణాల వల్ల అమ్మేయడం జరిగిందనమాట. సో అప్పుడు తీసేసిన గాజులు తర్వాత నేను మళ్ళీ చేయించుకోవడానికి చాలా టైం పట్టిందండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి నాకు రెగ్యులర్గా చేతికి కూడా ఉంటాయి, మీరు చూసే ఉంటారు వీడియోస్లో. సో ఈ గాజులు ఏవైతే ఉన్నాయో దీంట్లో రెండు గాజుల్ని అమ్మమ్మ ఇచ్చిందనమాట. అమ్మమ్మ ఇచ్చిన రెండు గాజులకి ఇంకొక రెండు గాజుల్ని నేను చేయించుకున్నాను తర్వాత అండి, తర్వాత కాలంలో జరిగిన విషయాలన్నమాట ఇవి. సో ఆ నాలుగు గాజులు ఇప్పటికీ కూడా నా చేతికి ఉంటాయన్నమాట. సో ఇవి చాలా పాత మోడల్ గాజులు. అండ్ ఈ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసరికి టోటల్గా 4 బ్యాంగిల్స్ 40 గ్రామ్స్ అండి, కేవలం 10 గ్రాములు ఒక గాజు అనమాట. ఇంకొకటి ఏంటి అడ్వాంటేజ్ అంటే, నా చెయ్యి రిస్ట్ సైజ్ చాలా చిన్నది అనమాట, దానివల్ల సైజ్ చిన్నది అవడం వల్ల నాకు 10 గ్రామ్స్ అయినా సరే సరిపోయేది. ఆ తర్వాత నేను అమలాపురంలో ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా బ్యాంగిల్స్ బాగా వేసుకునేవాళ్ళు అండి. సో నాకు కూడా బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అనిపించింది అనమాట. సో అప్పుడు కొంచెం కొంచెంగా జాగ్రత్త చేసుకున్న అమౌంట్ తోటి నేను ఈ 4 గాజులు అమలాపురంలో ఉన్నప్పుడు చేయించాను అనమాట. సో ఇవి ఒక 4 గాజులు అండి. నిజం చెప్పాలి, వీటిని అయితే నేను ఎక్కువ అసలు వేసుకోలేదనమాట. ఇవి ఎప్పుడు కూడా బ్యాంకులోనే ఉంటూ ఉంటాయి.
అండ్ ఇంకొకటి ఏంటి చెప్పనండి, ఈ బ్యాంగిల్స్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, జనరల్గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు తొందరగా మనం ఏదైనా బంగారు వస్తువుల్ని ఎక్కడైనా మనము మార్టిగేజ్ చేసుకోవాలి లేదు అని అంటే అమ్మేయాలి అనుకుంటే, మన ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ గాజులు అనేవి మంచి ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే తరుగు మజూరీలు వేస్టేజ్లు పోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది బ్యాంగిల్స్ విషయంలో. అండ్ యాజిటీస్గా కోల్డ్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి సో దాంట్లో లాస్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఎక్కువగా ఏదైనా అవసరం అయితే ముందుగా గాజులనే పెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే అవి వెయిట్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, మనకి మనీ అనేది ఎక్కువ మనకి వస్తుంది అన్నమాట. మాకు ఎప్పుడు డబ్బులు అవసరమైనా, ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా మేము గోల్డ్ లోన్లో పెట్టుకొని మార్టిగేజ్ చేసుకొని డబ్బులు తెచ్చుకుంటాము అనే విషయాన్ని నేను షేర్ చేసుకోవడానికి అస్సలు మొహమాట పడనండి. ఎందుకనంటే నేను చాలామందికి మన వీడియోస్ ద్వారా గోల్డ్ను కొనుక్కోండి అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. గోల్డ్ అనేది ఎమర్జెన్సీ టైంలో మనకి ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో నేను గోల్డ్ కొనుక్కొని పెట్టుకోండి అని చెప్తాను తప్ప, ఎప్పుడు కూడా మన బంగారు ఆభరణాలు కొనుక్కొని వేసుకొని తిరగాలి, నలుగురిలో గొప్ప కనిపించాలి అనేది ఒక్కటే మనకి ఇక్కడ మెయిన్ ప్రయారిటీ కాదండి. గోల్డ్ అనేది మనకి సపోర్ట్ చేయాలి, మనకు సపోర్ట్ చేసే ఒక ఎలిమెంట్గా ఉండాలి. దాన్ని ఎప్పుడు మనం ఆ దృష్టితోటే చూడాలి అని కోరుకుంటాను అన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అండి. ఇప్పటి వరకు సన్నగాజులు చూపించాను కదా, ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్. నా దగ్గర ఉన్న ఒకే ఒక సెట్ ఇదన్నమాట. జాగ్రత్తగా గమనించండి, మీరు కొన్ని విషయాలు అయితే అర్థం చేసుకునే ఉంటారు. ఎస్, మీరు రైట్ అండి. సో ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా బెండ్ అయిపోయి వంకర వింకరగా అయిపోయినాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, సో ఎంతగా బెండ్ అయిపోయినాయి అంటే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి. నేను ముందుగా చెప్పినట్టు మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను నా ఓల్డ్ జ్యువెలరీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటి అని అంటే, బ్యాంగిల్స్ని లైట్ వెయిట్లో తీసుకోవడం జరిగిందనమాట. యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ ఆఫర్లో ఇచ్చారండి. సో అప్పుడు కూడా నో మేకింగ్ ఏదో సమ్ ఆఫర్ నడుస్తూ ఉంటే ఉంటుంది కదండి, ఎంతో కొంత కలిసి వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో గబగబా ఆవేశపడి నేను ఈ బ్యాంగిల్స్ కొనడం జరిగింది. ఆర్ఎస్ బ్రదర్స్లో కొన్నానండి. బట్ విషయం ఏంటనంటే, లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. ఇవి వెయిట్ చాలా తక్కువగా ఉంది, చాలా మంచి ప్రైస్కి వస్తుంది, అలాగే డిస్కౌంట్లు కూడా వస్తుంది అని ఆవేశపడి నేను కొన్న బ్యాంగిల్స్ అనమాట. బట్ నిజంగా చెప్పాలి, ఇవి నాకు ఎట్టి పరిస్థితుల్లోని అంటే ఎలాంటి సందర్భంలోనూ కూడా ఇవి నాకు ఉపయోగపడలేదండి. సో ఇంత వంకరటింకర అయిపోయి బెండ్ అయిపోయి అలాగే దీని మీద ఉన్న డిజైన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా లేదనమాట. సో పెద్దహాక చీరలకి అట్లకి తట్టేసుకోవడం, పట్టుకొని లాగడము అన్నిటికి అట్లా అయిపోతూ ఉండే అనమాట. సో ఇవి నాకు ఏ విధంగా అంటే అస్సలు ఉపయోగపడలేదనమాట. సో చూస్తున్నారు కదండి, అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే, మాకు అమ్మేటప్పుడే చెప్పారనమాట, అమ్మో ఇంత లైట్ వెయిట్ ఉన్నాయి బెండ్ అయిపోవా అంటే. వాళ్ళు ఏం చెప్పారంటే, లోపల ప్లాస్టిక్ రింగ్ వేస్తారు కదండి, అది కూడా వాళ్ళే వేసి ఇచ్చారనమాట. సో ఆర్ఎస్ బ్రదర్స్లోనే వేసి ఇవ్వడం జరిగింది. అవి పెట్టుకుంటే మీకు ఏం కాదండి, ఎన్ని రోజులైనా వాడేసుకోవచ్చు, ఎలాగైనా వాడేసుకోవచ్చు అని ఏదో ఒకటి అమ్ముకోవడానికి ఏదో ఒకటి చెప్తారు కదండి. సో ఆ విధంగా చాలా రకాలు చెప్పేస్తే నేను కూడా తక్కువకే వచ్చేస్తున్నాయి కదా, లావుగా కనిపిస్తాయి కదా, అంటే చూడడానికి లావుగా కనిపిస్తాయి, తక్కువ బంగారం లాగా తెలియదు అన్న ఉద్దేశంతో ఒక రకంగా చెప్పాలంటే కక్కుర్తి అనుకోండి. ఆ టైంలో అప్పుడున్న పరిస్థితికి అది ఓకే అనిపించింది కాబట్టి పర్వాలేదు మేనేజ్ చేసేద్దామని కొన్నానమాట. బట్ చూసారు కదా, బ్రేక్ కూడా అయిపోయిందండి, ఇరిగిపోయింది అనమాట గాజు, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇట్లా అయిపోయినాయి అనమాట. తీసి ఓ పక్కన పెట్టాను. ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఓన్లీ ఇలా మార్టిగేజ్ చేసుకోవడానికి, లోన్స్కి పంపించడానికి ఇవి నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ప్రస్తుతానికి. నిజానికి ఇవి మార్చేసి వేరే తీసుకోవాలి, తీసుకుందాం అనుకున్నాను. బట్ మీకు ఆల్రెడీ నేను షేర్ చేసుకుంటాను, జనరల్గా గోల్డ్ని నేను వెంటనే అమ్మడానికి ఇష్టపడను అనమాట. సో ఇవి ఏమన్నా మార్చాలి అనుకున్నప్పుడు వాటిని అలాగే పక్కన పెట్టేస్తాను. అవన్నీ కలిసి ఒక కొంచెం ఒక అమౌంట్ అవుతుంది అనుకున్నప్పుడు పెద్ద వస్తువుకి ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఆ విధంగానే వీటిని కూడా పక్కనే పెట్టేశానండి. 12 సంవత్సరాల నుంచి వీటిని వాడింది లేదు, పెట్టింది లేదు అనమాట. వీటి వెయిట్ కూడా చాలా తక్కువ అండి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఇవి కూడా 40 గ్రాముల లోపే ఉన్నాయన్నమాట. బట్ చాలా డెలికేట్గా ఉన్నాయండి. దీని మీద ఉన్న ఈ కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా చీరలు పట్టేసుకుంటూ ఉంటాయన్నమాట. సో వేస్ట్ అండి, మా కంప్లీట్గా ఇలాంటివి కొనడం అనేది అనవసరం అనమాట. మీరు ఎప్పుడైనా బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ప్రాపర్గా దానికి ఎంత వెయిట్ పెట్టాల్సి ఉంటుందో అంత వెయిట్ పెట్టి తీసుకుంటేనే అది మనకు ఉపయోగపడుతుంది తప్ప, మనకి ఏదో కొంచెం బెనిఫిట్ అవుతుంది లేదా తక్కువకి వస్తుంది, మన దగ్గర ఇంతే మనీ ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఇప్పుడు కొనుక్కుందాం తర్వాత చూసుకుందాం అని మాత్రం తీసుకోకండి. మెయిన్ నేను ఇదే చెప్పదలుచుకున్నాను ఈ బ్యాంగిల్స్ విషయంలో. సో ప్రస్తుతానికి అయితే ఈ బ్యాంగిల్స్ని ఏం చేయట్లేదండి, ఇట్లానే పెడుతున్నాను. ఇంకా నేనైతే ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి
ఒకవేళ ఏమైనా ప్లాన్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నా వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అండి, నా ఫేవరెట్ అనమాట. సో నేను వీటిని మామూలుగా కాదండి ఒక రేంజ్లో వాడేసాను అనమాట. సో ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈ రోజుకి కూడా అంటే ఇవి కూడా ఆల్మోస్ట్ అమ్మ చిన్నప్పుడే కొన్నానండి, చాలా బాగా వాడాను అనమాట. ఈ రోజుకి కూడా ఒక్క స్టోన్ కూడా దీంట్లోంచి బయటికి రాలేదనమాట, అంత బాగా ఉన్నాయి ఇవి. ఇవి అయితే నేను ఏలూరు చందన బ్రదర్స్లో కొన్నాను అనమాట, రెడీమేడ్లోనే తీసుకున్నాను. సో చాలా బాగా వాడాను అనమాట. అంటే చెప్తున్నానండి, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే అది మొత్తానికి అది మనకు ఉపయోగపడాలి ఏదో ఒక రకంగా. సో ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా ఉపయోగపడ్డాయి అనమాట నాకైతే. సింగిల్గాను వేసుకునేదాన్ని, అలాగే సైడ్గా కూడా యూజ్ చేసుకునేదాన్ని అనమాట. సో చాలా బాగుంటాయండి. నాకు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా వెయిట్ అనేది నాకు గుర్తులేదు, నాకు తెలిసి ఇవి ఒక 30 grams వరకు వస్తాయండి. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చి 15 grams అట్లా పడినట్టుగా గుర్తు ఉంది. సో ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే గుర్తులేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. అందులోని స్టోన్స్తో ఉంటాయి కదండి, మనం వెయిట్ చూపించినప్పుడు ఎగ్జాక్ట్ వెయిట్ అనేది చెప్పడం కుదరదు అనమాట. సో ఇదే అండి, కానీ చాలా బాగా యూజ్ అయినాయి. సో వీటి డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే ఒక సింపుల్ బ్రాస్లెట్ అండి, ఇది కూడా చాలా ఒక 10 years అయి ఉంటుంది నేను తీసుకొని ఆల్మోస్ట్. ఇది నా సింపుల్ జ్యువెలరీ వీడియో చూసినట్లయితే దాంట్లో నేను ఒక గ్రీన్ స్టోన్స్తో ఉన్న పచ్చలి నెక్లెస్ ఒకటి, సింపుల్ నెక్లెస్ ఒకటి చూపించాను, దాంతో పాటు ఇది కూడా కొన్నాను అనమాట ఒకటే టైంలో. ఇది కూడా 13 grams ఉందండి వెయిట్ వచ్చేసి, చాలా తక్కువ లైట్ వెయిట్లోనే ఉంది, సింపుల్గా ఉంది కదా. సో ఇది కూడా నేను ఇది ఎందుకు కొన్నాను అంటే, యాక్చువల్లీ మా కలీగ్ ఒక అమ్మాయి, అంటే నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడు నా తోటి టీచరు ఒకళ్ళు ఎంకరేజ్ చేశారనమాట. యాక్చువల్లీ వాళ్ళు నెల్లూరు నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట, ఇన్స్టాల్మెంట్లో ఇంటి దగ్గర అమ్మేవాళ్ళు అనమాట. సో ఆ నెక్లెస్ ఈ బ్రాస్లెట్ రెండు కూడా నేను అట్లానే తీసుకున్నాను. అఫ్కోర్స్ అండి ఇన్స్టాల్మెంట్ అంటే మరీ ఎక్కువ రోజులు కాదు, ఒక 2-3 terms కట్టచ్చు అంటే. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి కొనడం జరిగింది అనమాట. సో చాలా బాగుంది కదండి, చాలా క్యూట్గా ఉంది. యాక్చువల్లీ ఇది అమ్ముకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను కొన్నాను, కానీ అమ్ము పెట్టుకోలేదు, నేను కూడా పెద్దగా పెట్టుకుంది ఏం లేదండి. సో బట్ చాలా బాగుంటుంది కదా, సో ఇప్పుడైనా పెట్టుకుందామో అనుకుంటున్నాను, చూద్దాం. ఒక కనీసం కొన్ని రోజులైనా వాడామనుకోండి, ఆ వస్తువును వాడిన ఫీలింగ్ ఉంటుంది కదా, కొన్ని రోజులైనా వాడేయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇక ముందు వీడియోస్లో అయితే మీరు దీన్ని చూస్తారో అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదేనండి, ఈ బ్రాస్లెట్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, నేను 1-2 times నేను షేర్ చేసుకున్నాను. ఇది ఒమాన్లో కొన్నదే బ్రాస్లెట్, ఇది వచ్చేసి 22 grams ఉందండి, కువైటీ డిజైన్ అనమాట. సో చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మధ్యకాలంలో దీన్ని ఎక్కువగా వాడుతున్నాను అనమాట. అండ్ ఫ్రెండ్స్ అది కూడా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, మోడల్ బాగుంది, డిజైన్ బాగుంది అని చెప్పడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ రివ్యూని బట్టి ఆలోచించి చూసినా కానీ ఇది బాగానే ఉన్నట్టు లెక్క అండి. సో ఈ రెండు ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదండి, సో ఈ రెండింటికి కూడా ఇలా పిన్ ఆప్షన్ ఉంది అనమాట, ఎవరైనా పెట్టుకోవచ్చు, సైజుతో పనిలేదు. సో కాబట్టి రెండు కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఈసారికి అయితే ఈ రెండింటిని వాడుకుందాం అనుకుంటున్నానండి. సో అలాగే ఇప్పుడు నా చేతికి చూస్తున్నారు కదండి, ఒక సన్న చైన్ అనమాట. సో దీన్ని కూడా నేను అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను, బ్యాంగిల్స్ బోర్ కొట్టినప్పుడు మార్చి ఇది వేసుకుంటాను అనమాట. సో ఇది ఒక సన్న బ్రాస్లెట్, ఇది కూడా వెయిట్ చాలా తక్కువే ఉంటుందండి, నాకు తెలిసి ఒక 10 grams అట్లా ఉంటుంది అనమాట, అంతే. సో ఫ్రెండ్స్ చూసేసారు కదండి, ఇవి నా బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. ఈ కలెక్షన్ చూసిన తర్వాత నాకు అనిపించిన విషయాలు, కొన్ని కరెక్షన్స్ నాకు అనిపించాయి, అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్యూచర్లో మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో. దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే, సింగిల్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు చూపించాను కదండి, అవి 4-4 ఉండడం జరిగింది కదా. సో ఇవి అంటే నేను అప్పుడు కొనుక్కునేటప్పుడు నా స్థాయిని బట్టి నేను 4 gauzes ఉంటే చాలు అనుకున్న ఉద్దేశంతో నేను 4 gauzes కొన్నాను. అలాగే నేను అలాగే 2 sets కొనడం జరిగింది. చూసారా, 4 gauzes సెపరేట్గా 2 sets వచ్చినాయి. కానీ ఎప్పుడైనా నేను వేసుకోవాలి అనుకోండి, నేను వాటిని మిక్స్ చేయాల్సి ఉంటుంది, 2 gauzes అవి, 2 gauzes ఇవి, 4 gauzes ఒక చేతికి వేసుకోవాల్సి ఉంటుంది కదా. సో దాని బదులు అన్నీ కూడా ఒకటే డిజైన్లో ఉండుంటే బాగుండేది కదా. సో నాకైతే ఇప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశానండి, ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు దానికి ఎంత బంగారం పెడితే అది కరెక్ట్గా ఉంటుందో అంత బంగారాన్ని మనం పెట్టాల్సి ఉంటుందండి. మనము అక్కడ మనీ లేదనో, లేకపోతే ఇప్పుడు కుదరట్లేదనో, ఏదో ఒకటి చేద్దాంలే తర్వాత ఆలోచిద్దామనో, మనము గమ్ముని ఏదో ఒక వస్తువును కొనడం అనేది సరైన పద్ధతి కాదనమాట. సో నా లవ్ బ్యాంగిల్స్ విషయంలో నాకు జరిగింది అదే కదా. సో లేట్ అయినా పర్వాలేదు, కాబట్టి మనము ప్రాపర్గా కరెక్ట్ వెయిట్లోనే ఆ వస్తువును కొనటం అనేది మంచి పద్ధతి అనమాట. సో ఈ 2 విషయాలని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి నా బ్యాంగిల్ కలెక్షన్లో. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండి, ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు, చెక్ కేర్ అండి, బాయ్ బాయ్.